హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ వచ్చేసి అయితే మాణిపప్పు అయితే ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చేసింది అనమాట. తీసుకొచ్చాను. టైం వచ్చేసి 4:30 అవుతుంది. నేను 3:50 అలా స్టార్ట్ అయితే ఒక 5-10 మినిట్స్లో నేను అక్కడికి వెళ్తాను. ఇంకా నేను వచ్చి వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్తాను. ఇంకా వచ్చేటప్పుడు అయితే మాణిపప్పు నేను ఆటోలో వచ్చేసామన్నమాట. ఎండ బాగుంది కదా, నేను నడవాలని అలా నడుస్తానమాట ఊరికే. ఇంకా పాపతోటి అనేసానంటే ఇక పాప ఎండ కొడుతుంది కదా ఎందుకు అనేసి ఇంకా తనను ఆటోలో తీసుకొస్తున్నాను. ఇక ఎండలు స్టార్ట్ అయిన కాల నుంచి ఇక్కడ వచ్చి అయితే సామాన్ అయితే ఇది ఏ రోజు వచ్చింది, లాస్ట్ వీక్ వచ్చిందండి. సండే లాస్ట్ వీక్ కాదు, 10-1 వీక్ అవుతుంది సామాన్ వచ్చి. ఇంతవరకు కూడా చదవడం అయితే అయితలేదన్నమాట. ఇవి ఏమో నుంచి వచ్చినాయి ఉన్నాయి. అలాగే కొన్ని సామాన్లు మర్చిపోతే ఇక్కడ కూడా తీసుకొచ్చాం అనమాట. అవి ఇవి అన్నీ ఒక దగ్గర పెట్టేసిన చదువుదాం అనేసి ఏ రోజు అనుకుంటున్నా అసలు రావట్లే లేదు అసలు. అందుకే ఇంకా చదువుదాం అనేసి చూపిద్దాం అనేసి ఏమేమి తీసుకొచ్చాను అనేసి వ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ రోజుకి కుదిరింది, ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చినాం. ఫస్ట్ ఇది చేసేసి సదరమ్మ చూపిస్తా, ఇస్తావు నీకు ఇస్తా. నోట్లు వేలు పెట్టద్దు, నోట్లు వేలుది ఫస్ట్, నోట్లు వేలు పెడితే నేను ఇయ్యా నీకు. ఇదిగోండి జీడిపప్పు చూసింది కావాలంటుంది, తీసుకో. తినొద్దు బిడ్డ, కప్పును వస్తుంది. డైలీ 2 or 3 తినాలి అంతే, తీసుకో 3. ఓకేనా? ఇదండి నేనేమి తీసుకొచ్చాను మీకు చూపిస్తాను. ఇంకా వస్తుందండి. ఫస్ట్ అయితే సామాన్ అయితే తీస్తా. ఇది ఆగం ఫస్ట్ వచ్చేసి, ఇది వచ్చేసి రాగులు అండి. ఈ రాగులు వచ్చేసి నేను వచ్చేటప్పుడు తీసుకొచ్చిన, మా నాన్నతో మర్చిపోయినా. అంటే రాగానే మేము వెళ్ళగానే కాదతను వచ్చేసాడు, వచ్చేసింది అనమాట. ఇంకా సామాన్ వచ్చేసి మేము వెళ్ళాకే మా ఆయన వచ్చేసి రకరకాల తగిలేసి కాలో పంపించేసాడు అనమాట తను. అప్పటి నుంచి మాడు. సో ఇంకా ఆయనకు ఇక మైండ్లో ఉన్న ఫస్ట్ ఫస్ట్గా పెట్టేసిండు అనమాట. కొన్ని ఎక్కడ మిస్ అయితే అడాగి చేస్తే సో కొన్ని మర్చిపోయిండు. అంటే నేను కొన్ని ఇవి రాగులు ఒక చిన్న చిన్న కొంచెం ఒక హాఫ్ కేజీ అట్లా కొన్ని కొన్ని ఒక తీసుకొచ్చిన ఒక 2 3 ఐటమ్స్ అయితే బరువెక్కువ తీసుకురాలేదు నేను కూడా. ఇక్కడ దొరికితే లేదు కానీ ఇక మనకైతే అది హోల్సేల్ పెద్ద పెద్దగా అంటే మనం ఏమంటారు మనం అన్ని బస్తాలలో తీసుకుంటాం కాబట్టి హోల్సేల్ కాబట్టి కొంచెం మనకు తక్కువ రేట్కి వస్తాయి కదా అన్నట్టుగా ఆ ఉద్దేశంతో కొన్ని మన నాకు లగేజ్ ఎక్కువ లేదు కదా అనేసి కొంచెం సామాన్ అయితే తీసుకొచ్చాను అనమాట. నేను కూడా మా ఆయన కాలం అనిపించింది అలాగే 2 3 ఐటమ్స్ తీసుకొచ్చి తీసుకురాలేదు. ఒక నిమిషం మా బిడ్డ, ఇది వచ్చేసి రాగులు అనమాట. ఒక కేజీ తీసుకొచ్చిన 50 రూపీస్ అట మనకి ఇక్కడ ఎక్కువ నాకు కూడా తెలియదు కానీ తీసుకొచ్చిన ఒకసారి ఆల్రెడీ రాగి వేసిన చాలా బాగా వచ్చింది అనమాట. దోశ కూడా చేస్తారు కానీ చాలా బాగుంది. ఈసారి చేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి జీరా షాంపూస్ అనమాట. ఇది వచ్చేసి ఇదేంటి స్మాల్ ఆనియన్స్ అలాగే మెంతులు అనమాట. ఇవి అంతకుముందేమో ఎల్లో కలర్ తీసుకొచ్చుకునేవి షాంపూస్, ఇప్పుడు వచ్చేసి మీరా షాంపూ ఇలా వైట్ ఆనియన్ వస్తున్నాయి. ఇవి కూడా బాగానే ఉంటుంది. అందులో ఈసారి కూడా నేను తీసుకొచ్చాను. నేను ఒక నిమిషం నేను చూపిస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే నేను తీసుకొచ్చి చూపిస్తున్నా. పైకి అవే ఉన్నాయి కాబట్టి ఇవి వచ్చేసి ఇవి తెలిసే ఉంటాయి, కొంత తెలిస్తే కొంత తెలియదులేండి. రేగు జామ్ అనమాట, ఇవి జామ్ తెలుసు కదా మీకు, బాగుంటుంది అనమాట. 1 రూపీ అనమాట, బాగుంటుంది. ఇట్లా ఫుల్గా తింటే అప్పుడప్పుడు కొంచెం టైం పాస్. అయితే ఒక షీట్ అయితే వేసుకొని వచ్చిన 1 రూపీ ప్యాకెట్స్ అనమాట. ఇవి బాగుంటాయి అనేసి ఒకటి తీసుకొచ్చాను. అలాగే ఇది చీమల బల్పం మీద మో ట్యాబ్లెట్, ఇది వచ్చేసి చీమల బల్పం అనమాట. ఇది ఒకటి తీసుకొచ్చిన. నెక్స్ట్ వచ్చేసి అల్లం తీసుకొచ్చాను కొంచెం. అల్లం ఒకటి ఇంకొకటి కూడా ఉంది, తీసి తీసేసి నిన్న యూజ్ చేసాం అనమాట. అల్లం కొంచెం తీయొద్దవి, ఇది తినేది కాదు బిడ్డ. ఊదు, ఇది వచ్చేసి ఊదండి. ఇంట్లో పొగ వేసేది అనమాట, చాలా మంచిది మన ఇంట్లో. ఇలా వారంటే ఒకసారి అన్నా ఉన్నప్పుడు వేసుకుంటే మాత్రం ఊదు. ఇలా దీన్ని వచ్చేసి పొడి పొడి చేయాలన్నమాట. పొడి వేసేసి మనం ఏమంటారు బొగ్గులు దాని మీద వేస్తారు. మరి మనకు బొగ్గులు ఉండే అంతకుముందు మాకు చిన్నప్పుడు ఆమెకు సాంబ్రాణి పెట్టడం కాబట్టి అప్పుడు ఉండే కొన్ని ఇక్కడ మీద తొలగాలి. పెద్దగా అనేసి తీసుకొచ్చినాయి షాప్లో. ఒకటి ఒక 2 ప్యాకెట్స్ అయితే వచ్చేసి ఒక ప్యాకెట్ 20 రూపీస్ అండి. ఇవి వచ్చేసి నేను తీసుకొచ్చినాయి. ఇంకేమన్నా మధ్యలో ఒకటి నేను అవి చూపిస్తాను. నెక్స్ట్ ఈ సామాన్ అన్ని కార్లో పంపించాయి అనమాట, అది కూడా చూపించేస్తాను. ఇంకో తీయద్దు అది చీమల బల్పం, అది చీమల బల్పం. ఓకేనా? ఇవి వచ్చేసి కవర్స్ అండి. ఇవి వచ్చేసి ఇవి సైజ్ వచ్చేసి హండ్రెడ్ పీసెస్ లాగా అవపడతలేదు. అంటే పెద్ద ప్యాకింగ్ వస్తుందేమో దాంట్లో కావచ్చు. ఇందులో ఎన్ని వస్తాయో ఏమో మరి. వచ్చేసి డస్ట్బిన్లోకి కవర్స్ అయితే తీసుకొచ్చాం అనమాట. ఈజీగా మనం చెత్త పాడేసేటప్పుడు మనకు కవర్ పెట్టేస్తాం అనమాట, డస్ట్బిన్కి ఇలా పెట్టేసి దాంట్లో చెత్తేస్తాం అనమాట. ఈజీగా అయితే అనేసి ఎప్పుడు వెళ్ళినా తీసుకొస్తూ ఉంటాం అనమాట. ఒకటి తీసుకొచ్చిన ఇవన్నీ నేనే తీసుకొచ్చిందండి. ఇది నేను తీసుకొచ్చిన. అలాగే
ఇవి కూడా నేను తీసుకొచ్చాను మన స్టాక్లో సేమియా ప్యాకెట్స్. అలా అసలు సామాన్లు ఇట్లా రాయడం మర్చిపోయినా, సామాన్లు ఇట్లా రాసినాక కొన్ని ఇట్లా తెచ్చింది కొన్నాను. హడావిగా పెట్టేసేస్తుంది ఇంకా ఉన్నాయి. ఇప్పుడు కాదు, ఆగు ఒక నిమిషం ఆగిస్తా. ఇది వచ్చేసి ఆశీర్వాద్ అనమాట సేమియా ప్యాకెట్స్, 400 grams ఇవి వచ్చేసి ఒక 3 తీసుకొచ్చాను అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి కాజు, కాజు కొన్ని తీసుకొచ్చి ఒక పౌకిలో ఉన్నాయి. కాజు కూడా అమ్ముతారు, కాజు బాదం కూడా ఉంటాయి అనమాట. ఆశీర్వాద్ గోధుమ పిండి చపాతీకి ఉంది, బాగుంది. రిట్ అనొద్దు బిడ్డ, అది పడిపోతుంది. ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ, సన్న రవ్వ కూడా చెప్పినాం ఆయనకు, సన్న రవ్వ పెట్టారు, ఇడ్లీ రవ్వ పెట్టిన అనమాట. ఇడ్లీ రవ్వ ఒకటి, అలాగే మినపగుళ్ళు కూడా వచ్చేసి 2 kgs ఉంటాయి అనుకుంటా నేను, తెలియదు. మినపగుళ్ళు అలాగే ఇది వచ్చేసి ఏంటిది, జీలకర్ర. నెక్స్ట్ ఆవాలు, బిస్కెట్ ప్యాకెట్స్ కిందికి ఉన్నాయా, తెచ్చిండి అది పప్ప. బిస్కెట్లు తినొద్దు అనేసి అనుకుంటున్నాను, అసలు మంచిది కాదంట. నాతో పాటు మామిడి పాప కూడా తింటున్నాను, ఇంకా పాలలు వేసుకొని తింటే ఇంకా విషయం అయితే ఎలా బిస్కెట్స్ పిల్లలకి అసలే పెట్టద్దు అనేసి అంటే ఒకసారి యూట్యూబ్లో చూస్తే ఇంకా మా ఆయన అసలే పెట్టకు అనేసి అని అంటున్నారు. ఒకసారి తప్పట్లేదు, మేము తినేటప్పుడు ఆంధ్రోలు తింటా ఉందన్నమాట, చాలా తింటా ఉంటాం అనమాట. అప్పుడప్పుడు మార్నింగ్ ఎప్పుడైనా టిఫిన్ చేసుకోకుంటే ఇవి తినేస్తాం అనమాట. చాలా తెచ్చుకోలేదు ఈ మధ్యలో, చాలా తగ్గించాము. ఇంకో టైం పాస్ బిస్కెట్స్ అయితే ఒక 2 తీసుకొచ్చాము. నేను కూడా యూలే అండి, ఇక మాయ తీసుకొచ్చాను. నేను తీసుకురాలేదు అనేసి అనుకున్నాను, షాంపూలు ఇక మాయకి తీసుకొచ్చాను. నేను అంతకుముందు ఇవే యూజ్ చేసేది, ఇప్పుడు ఈ ఆన్లైన్ కొత్తగా వస్తున్నాయి అనేసి ఇవి మంచిగా ఉంటున్నాయంటే ఇవి తీసుకొచ్చిన. ఇది ఇక సర్లే అండి, కుంకుడుకాయ ఇది అనమాట, కుంకుడుకాయ బాదము. ఇదైనా బాగానే ఉంటుంది, అదైనా బాగానే ఉంటుంది. ఇది ఎంత ఇష్టం అది ఎలా వచ్చింది, ఒక స్టేట్ అయింది. సర్లే ఇది ఎలాగో అయిపోయినాయి కదా, మా ఆయన కూడా ఇదే యూజ్ చేస్తాడు అనమాట. ఇది వచ్చేసి వింటర్ కోసం అని తీసుకొచ్చింది, మాయిశ్చరైజర్ ఒక చిన్నది వేసాం కానీ ఇప్పుడు అవసరం లేదు కదా మనకు, ఎండాకాలం వచ్చేసింది కాబట్టి. చక్కెర, షుగర్ కూడా ఒక 2 kgs ఉంటుంది అనుకుంటుంది. షుగర్ అలాగే కందిపప్పు ఇది 1 kg ఉంటుంది అనుకుంటున్నా. అలాగే శనగపప్పు ఇది ఒక 1/2 kg ఉంటుంది అనిపిస్తుంది, కొంచెం 1/2 kg ఎక్కువ. ఇది వచ్చేసి టీ పౌడర్ అండి, బ్రూ 2 packets తీసుకొచ్చిండ్రు కొన్ని. అలాగే ఇది వచ్చేసి రెడ్ లేబుల్ అనమాట, అంతకుముందు స్టార్టింగ్లో చిన్నది యూజ్ చేసినాం రెడ్ లేబుల్. ఇది వచ్చేసి మళ్ళీ ఇలాచీది బాగుంటుంది, ఇలాచీ అల్లం ఉంది దీంట్లో, అల్లం ఏంటిది పుదీనా, జింజర్, తులసి, అశ్వగంధ, ఇది బాగుంటుందండి. ఇది రెడ్ లేబుల్ ఉంది, ఇది తెచ్చుకుంటున్నాం ఈ మధ్య. నెక్స్ట్ వచ్చేసి పుట్నాలు, పుట్నాలు దేవుడికి నైవేద్యంగా నన్ను అలా పెట్టుకోవచ్చు, లేదంటే మనం చట్నీ చేసుకున్నా చేసుకోవచ్చు. అలాగే ఊరికే టైం పాస్ తినడానికి, లేదంటే మనం పేలాలు వేసుకొని అందులో వేస్తారు కదా, అది కూడా చూడవాలి యూజ్ చేయొచ్చు అనేసి కొన్ని తీసుకొచ్చాం. నెక్స్ట్ వచ్చేసి లైజాల్, లైజాల్ డబ్బా తీసిండు, ఎంత 500 ml ఇంకోటి వెళ్ళింది బిస్కెట్ ప్యాకెట్. అలాగే పల్లీలు, ఈ యొక్క పల్లీలు కూడా 2 kgs. అన్నీ సామాన్లు దాదాపుగా అయిపోయినాయి అనమాట. మేము ఆల్రెడీ కొన్ని చాలా వరకు తెచ్చుకుంటున్నాం ఇక్కడ, కారీలు కాబట్టి చాలా వరకు ఇవన్నీ సామాన్లు తెచ్చినాం. కారీ లేకపోతే చాలా తగ్గేది అనమాట. మేము ఎంత మాత్రం విన్నగారం తీసుకొచ్చేది కాదు. ఇవి వచ్చేసి గంధం, గంధం డబ్బాలు అయిపోయి ఉండే, తెమ్మంటే ఒకటి తీసుకోవడం మేడం రెండు తీసుకొచ్చారు. ఇది చూసి ఇవి మంచిగా ముందర పెట్టుకుని తింటనే ఉంది అనుకుంటున్నాను. ఒక నిమిషం ఆగట్టు అటు తినొద్దు. నెక్స్ట్ వచ్చేసి ఇది ధూపం, అంటే సాంబ్రాణి, సాంబ్రాణి చేసిన కోన్స్ ఉంటాయి కదా, అది ఒకటి తీసుకొచ్చారు. ఇంకోటి కూడా ఉంది, అది కప్పుడు అయిపోయి, అది కూడా ఇక్కడ ఉండి చూపిస్తుంది. అంటే ఈ సంబంధంలో ఒక స్మెల్ వస్తుంది అనేసి మా ఆయన తీసి బయట పెట్టింది అనమాట, అది ఎక్కడ పెట్టింది చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి డాబర్, ఇదేంటిది దంతకాంతి అనమాట, దంతకాంతి. ఈ మధ్య ఇదే యూజ్ చేస్తున్నాము, అంతకుముందు కోల్గడి యూజ్ చేసేది స్టార్టింగ్లో, మళ్ళీ ఇది ఇప్పుడు. నెక్స్ట్ ఎందులో ఏం లేదు, సామాన్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇది ఇక్కడ వదిలేదు, ఇవ్వండి తీసుకొచ్చాడు. కప్స్ అనమాట ధూపం వేసేది, రెగ్యులర్గా నేను వేస్తూ ఉన్నా. ఈ కప్స్ అంటేనే చాలా పొగ వస్తుంది అనేసి నేను తక్కువ వేస్తూ ఉంటా, అదైతేనేమో అది కూడా బాగానే వస్తుంది పొగ, దీనంత రాలేదు. ఎంతైనా కొంచెం చిన్నది పోండి, అదే రెగ్యులర్గా ముట్టిస్తూ ఉన్నా మంచిది అనేసి ఇంట్లో. ఇది వచ్చేసి ఎప్పుడన్నా ఫెస్టివల్స్ టైంలో లేదంటే కింద పోతే సో కింద తెచ్చుకోకో పెట్టిస్తాను, ఆ టైంలో ఇలా యూజ్ చేస్తూ ఉంటా. ఫ్రైడే అలా, ఫ్రైడే సాటర్డే అలా ముట్టించేదాన్ని, ఇప్పుడు ఇంకా మా ఆయన ఉంటే ఇక ముట్టించడైతే అయిపోలేదు అనమాట. పొగ వస్తే ఆయనకు నచ్చట్లేదు అనమాట, ఆ పొగ మొత్తం ముక్కలో పోతే అంటే ఎక్కడ అయిపోతుంది అనేసి వద్దంటాడు. అలాగే ఒకటి ఆయిల్ డబ్బా తీసుకొచ్చాడు, అది ఆయిల్ అయిపోయి మంత్ అవుతుంది అంటే దేవుడు ఆయిల్. రీసెంట్గానే మనం ఇక్కడ బయట తీసుకొచ్చుకున్నాం అనమాట ఒకటి, దానికి ఒకటే తీసుకొచ్చాడు, ఒకటే తీసుకురామనలేండి. ఇది వచ్చేసి ఇంకా మళ్ళీ నాకు ఈజీగా 20-25 days దానికి వస్తుంది అనుకుంటున్నాను. నేనైతే 25-1 month వస్తుంది అనుకుంటున్నాను. ఈసారి చూడాలి ఓపెన్ చేసినాక ఎన్ని డేస్ వస్తుంది అనేసి. అంటే స్పెషల్ డేస్ అయితేనేమో మనము
ఎక్కువ దీపాలు ముట్టిస్తే లేకపోతే తక్కువ అవుతుంది, లేదు అనేసారంటే రెగ్యులర్గా ఒక రెండే దీపాలు అనేసన్నా కూడా నేను నిండుగా ముట్టిస్తే సాయంత్రం వరకు వెళ్తుంది అనేసి మంచిగా రోజైనా అంతే నేను దీపాలను నిండుగా పెట్టేసి ముట్టిస్తూ ఉంటాను. ఇంకా దానివల్ల మనకు నూనె తొందరగా అయిపోతూ ఉంటుంది అనమాట. ఇది బాగుంటుందండి ఆయిల్ దీపారాధన నూనె బాగుంటుంది. ఎంతకుముందు వేరే తీసుకుని వేరేది తెచ్చిన వాళ్ళు ఏందో గుర్తులేదు కానీ దీపం వెలిగిన కాసేపటికి మొత్తం నల్లగయ్యి ఎందుకో దీపం కొండెక్కేది. అందుకే ఇది తెచ్చిన కానీ ఒకసారి యూజ్ చేసిన కానీ ఎందుకో మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఆగుతుంది మనం దీపం ఆయిల్ ఉన్నంతసేపు పెరుగుతూనే ఉందన్నమాట. అందుకే ఇది తీసుకున్నాం స్నేహ సుఖీభవ అనమాట. ఇది బాగుంటుంది ఆయిల్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇదొకటండి ఆయిల్ 5 లీటర్స్ అనమాట. ఇప్పుడు మంచిగా ఈజీగా వచ్చేస్తుంది మనకు, ఏమైనా పలిగిన చేసాం అనుకోండి తొందరగా అయిపోతుంది. లేదంటే వచ్చేస్తాయి అనమాట మనకి ట్రస్టెడ్ బై 30+ ఇయర్స్ అంట గోల్డ్ విన్నర్ ఇది. మా ఆయన ఫ్రీడమ్ ఏ పడితే తీసుకొస్తానే ఉన్నాం, ఫ్రీడమ్ తెస్తాము గోల్డ్ విన్నర్ వేస్తాము. ఈసారి గోల్డ్ విన్నర్ తీసుకొచ్చాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి బంగారం ఉన్న అయింది కదా, అదే బంగారం చోకిది కదా అది వాళ్ళకి ఆ బంగారం అనమాట. ఒకటి ఇచ్చేసింది ఒకటి అసలు ఏంటి అనేసి అంటే ఒకటి కావాలనేసాను నేను కూడా నా దగ్గర కూడా కొంచెమే ఉంది అనేసి అంటే ఇది ఇచ్చింది అనమాట. అలాగే కుంకుమ అండి, కుంకుమ కూడా నా దగ్గర కొంచెమే ఉందంటే కుంకుమ పెట్టించింది అదే. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయి మాన్వి అంతేనా? ఈ బాక్స్లో పెట్టేశానండి మిక్చర్ అలాగే చెగుడిగా ప్యాకెట్. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి చెగుడిగా ప్యాకెట్ వచ్చేసి నేను తీసుకొచ్చిన ఈ మిక్చర్ ప్యాకెట్ వచ్చేసి తాను మా ఆయన ఇలా పంపించాను అనమాట. ఇస్తున్నాను నీకు నువ్వు ఇష్టం అంటే అడుగుతా నాకు తెలుసు కదా, నాకు తెలుసు కదా నీకే నీకోసం. ఇక మా ఆయన ఏంటి అనేసి అంటే ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ స్నాక్స్ తీసుకెళ్తాడు, అలాగే ఇంటికి వచ్చాక స్నాక్స్ తినడానికి. మా ఆయన పాప కూడా ఇప్పుడు బాక్స్ కాబట్టి ఆమె కూడా స్నాక్స్ పెట్టించడం అయిపోయింది. సో తన కోసం కూడా అలాగే ఒక ఆయిల్ పారాషూట్ వాడుతున్నాం. సో పారాషూట్ తీసుకొచ్చినప్పటి ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి పారాషూట్ ఇప్పుడు కొత్త కొత్త వస్తుంది ఒకటి ట్రై చేస్తున్నా. అది ఏంటిది ఏదో ఉండే ఆయిల్ ఇవన్నీ సామాన్ అయితే ఇంటి దగ్గర నుంచి వచ్చినాయి అయితే ఇవన్నమాట. ఇక్కడ వచ్చేసి కొన్ని తీసుకొచ్చాం వల్ల నేను అంటే మర్చిపోయినా ఇక్కడ తీసుకొచ్చాం అనమాట. కార్న్ ఫ్లోర్ తీసుకొచ్చాం ఒక పావు కిలో, సాల్ట్ ప్యాకెట్ ఒకటి ఇప్పుడు ఇదే వాడుతున్నాను నేను. అలాగే సోప్స్ అంటే సోప్స్ మన అక్కడ యూజువల్ కానీ అయిపోయినాయి అనేసి అన్నారు. మేము బాక్సెస్ యూజ్ చేస్తున్నాము, విమ్ బాక్సెస్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. సబ్బులు అయితే యూజ్ చేసి బంద్ అయింది, అయితే అక్కడ అయిపోయినాయట సబ్బులు ఉన్నాయి కానీ ఈ బాక్సెస్ అయిపోయినాయట. బాక్సెసే కావాలనేసి అన్న నేను అందుకే సర్లే అనేసి ఇక్కడ తీసుకుందాం అనేసి అనుకున్నాను. కానీ నేను మా ఇంట్లో సబ్బు అయిపోయింది అదే లాస్ట్ ఉండే లాస్ట్ మొన్నటికి లాస్ట్ అయిపోతే సర్లే అనేసి ఇంకా నేను మార్నింగ్ తీసుకొచ్చినప్పుడు స్కూల్కి వచ్చినప్పుడు ఇక్కడ దగ్గర షాప్ ఉంటుంది అనమాట మార్నింగ్ది. అందులోకి వెళ్తే విమ్ లేవట సో ఎక్సో ఉంది, ఎక్సో తీసుకొచ్చినాము. ఇది ఎందుకో నాకు ఎక్సో ఇది వచ్చేసి రఫ్ అండ్ టఫ్ అనమాట. ఇది ఒకటి తీసుకొచ్చిన ఎక్సో ఈ జూతం అనేసి తీసుకొచ్చిన రఫ్ అండ్ టఫ్ అంతకుముందు యూజ్ చేసేది ఏంటంటే అందుకే ఒక రెండు తీసుకొచ్చిన అందులో ఒకటి సీల్ చేసిన ఇది ఒకటి బాక్స్ అయితే తీసుకొచ్చిన. ఇంకో నెక్స్ట్ సార్ నుంచి అయితే విమే యూజ్ చేస్తా, విమ్ యూజ్ చేసి అదే మంచిగా అనిపిస్తూ ఉంది నాకు ఎందుకు నచ్చట్లేదు అనమాట. ఇది కొన్ని సామాన్ అయితే ఇవ్వండి. అలాగే ఒక విఎం బస్ తీసుకొచ్చాం 25 కేజీస్ది అది కూడా చూపిస్తాం. అంటే అమ్మవారు తీసుకున్నారట ఒక కిట్ వరకు తీసుకున్నారట అమ్మవారి బియ్యం, కానీ కొత్త బియ్యం కదండి, కొత్త బియ్యం అప్పటికప్పుడు తింటే ఏం కాదు చల్లైతే అది గట్టిగా అయిపోతే అంటే అంటుకుంటా ఉంటుంది బంతలాగా. అందుకే ఇప్పుడు కాదు కొన్ని మంత్స్ అయినాక అది యూజ్ చేయాలనేసి అన్నారు అమ్మవారు. సర్లే అనేసి ఆగుతున్నాం అనమాట. అందుకే ఇప్పుడు కార్ అయింది కాబట్టి తీసుకొచ్చినాము, లేదంటే ఇంక ఇక్కడనే మొన్నసారి ఇక్కడే కొనుకొచ్చినాం. ఒక 2 టైమ్స్ తీసుకొచ్చాం అనుకోండి చూపిస్తాం బియ్యం. ఇదిగోండి ఈ ఇంట్లోకి వచ్చినాకనైతే ఒక 10-15 కేజీస్ అయితే తీసుకొచ్చినాం అనమాట. అంటే వాళ్ళ తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఉంటే ఇలా ఇచ్చారు అనమాట కావాలి అని అంటే. అంటే అమ్మ వాళ్ళ నుంచి వెళ్ళి వస్తాయి కదా అనుకున్నాం. తర్వాతనేమో అమ్మ వాళ్ళు అన్నారు కదా ఇప్పుడు వండుకోవద్దు అది, అంటే వెంబటే ఎండుకొని తింటేనేమో ఏం కాదు అనేసి అన్నారు. కానీ వీళ్ళు బాక్స్లోకి పెట్టిస్తే కదా మళ్ళీ మధ్యాహ్నం వరకు ఎట్లుంటుందో అనేసి సర్లే కొన్ని రోజులు ఆగినాక పంపించమందాం అనేసి ఆగినమన్నమాట. ఇంకా ఇవి కూడా నిండుకుంటున్నాయి ఇవి, అందుకే ఇంకా వెళ్ళింది కాబట్టి కారు. సో ఇదే జై శ్రీరామ్ అయితే జై శ్రీరామ్ బాగుంటున్నాయండి, అందుకే ఇంకా ఇవి తీసుకొచ్చాం. జై శ్రీరామేనా ఇది కాదు కదా, అంతేనా తెలుసా నీకు జై శ్రీరామేనా? జై శ్రీరామి అనమాట ఈ రైస్ బాగుంటున్నాయి. సో ఇంకా ఇవి తీసుకొచ్చుకున్నాం అనమాట. ఇవ్వండి సామాన్లు అయితే సామాన్లు ఇవన్నీ కదిలేసరికి ఒక ఈజీగా ఒక 1 అవర్ పడుతుందండి నాకు అవసరం ఉన్నంత వరకు. బాక్సులు అంటే దేనికి దానికి డబ్బా ఉంటుంది కాబట్టి మనకు
దాన్ని ఎండుగా పోసేసి మిగతా అన్నీ ఒక డబ్బాలో పెట్టేసి పెట్టేస్తాను. ఇంకా ఇదిగోండి నా సామాన్ అయితే ఇది ఇన్ని రోజుల నుంచేనే పెండింగ్లో ఉంది, ఇప్పటికి అయిపోయింది అనమాట. అంటే సదిరితే ఓ పని అయిపోతుంది, సదరకపోతే సదరాలి కదండి. సదరుడు పెద్ద పని. ఏముంది సామాన్ టకటకటకటక బ్యాగులలో వేసుడు ఓకే, కానీ సదరడమే పెద్ద పని అన్నమాట. ఏం పోజులు ఇస్తున్నావు ఫోటోకి? పోజులా? మాను రవ్వ కూడా తీసుకొచ్చినండి, సన్న రవ్వ. మన షాప్ కాంక్షలో వెళ్ళినప్పుడు రవ్వ కూడా తీసుకొచ్చినాం, కానీ అది రవ్వ యూజ్ చేసినాం కదా అక్కడే పెట్టేసాను అనమాట. కొన్ని ఐటమ్స్ అయితే తీసినా అనమాట ఇంకా నేను. ఇదండి వ్లాగ్. అయితే మీకు కనుక నచ్చినట్టయితే చెప్పు, చెప్పు కాదు, మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇటు చూడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లవ్ యూ చెప్పు వాళ్ళకి, లవ్ యూ.